నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెనుమాళ్ళపాడు గ్రామ సమీపంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న వందల ఏళ్ల నాటి నాగేశ్వర స్వామి దేవాలయం పలు వరదల సందర్భంగా ఇసుకమేట వేసి పూర్తిగా పెన్నా నదిలో కూరుకుపోయింది. ఇటీవల ఇసుకమేట వేసిన ప్రాంతం వరకు ఇసుక రీచ్ కొరకు మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతం వరకు రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇసుకమేటలో కూరుకుపోయి ఉన్న తమ గ్రామానికి చెందిన పురాతన దేవాలయంను వెలికితీసి అందులో ఉన్న మూలవిరాట్టు దేవుడును గ్రామ సమీపంలో మరో గుడి నిర్మించుకోవాలని గ్రామస్తులు భావించారు. పేరు పోతుకుంట వరప్రసాద్. మా నాన్నగారి పేరు పోతుకుంట వెంకటేశ్వర్లు. మాది పెరుమళ్ళపాడు గ్రామం, చేజర్ల మండలం. గుడికి ఈ గుడికి ఇటు సైడ్ దక్షిణ పక్క ఉండేది ఈ శివాలయం. ఆల్మోస్ట్ ఓవర్ 200-300 ఇయర్స్ ముందు పూజలు పునస్కారాలతో బాగా వర్ధిల్లింది ఇదంతా. ఇవి పరశురాముడు కట్టించిన శిలాప్రతిష్ఠ అంటారు. కోటితీర్థం, సంఘం, ఈ పెరుమళ్ళపాడు గ్రామం, ఈ శివాలయం అన్ని ఒకేసారి కట్టించిన గుడులు, గోపురాలు అంటారు. చాలా రోజుల తర్వాత ఇసుకంతా మేటలేసి దిబ్బలేసిన తర్వాత పూజలకి పనికి రాకుండా పోయింది. దానివల్ల శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఊరందరు కదిలి అటు సైడ్ వెళ్ళిపోయారు. గుడిని ఎవరు పట్టించుకుండా వదిలేశారు అలాగే. దాని తర్వాత గాలిపాల శ్రీహరి స్వామి వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో గుడి ఇక్కడ ఉంటుందని ఒక అంచనాతో పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఇక్కడ ఉంటుందని ఒక లెక్క ప్రకారం తవ్వకాలు స్టార్ట్ చేస్తే బయటపడిన గుడి శివాలయం ఇదంతా. అది మీకు కనిపించే గుడి గర్భగుడి. ముందు ఇదంతా ముఖమండపం. అమ్మవారి విగ్రహాలు, శివ విఘ్నేశ్వరుడు విగ్రహాలకు లోపల ఉన్నాయి అంటున్నారు. ఇంకా తవ్వకాలు జరిపితే అన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఇది మొత్తం పూజలు అన్నీ అయిన తర్వాత, ఇవన్నీ బయటకు తీసిన తర్వాత దీన్ని ఇంకా పునర్నిర్మించాలన్న ఒక ప్లాన్ ఉంది. దానికి సిద్ధాంతుల సహకారాలు తీసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ నిర్మించాలి అనేది గ్రామస్తులంతా నిర్ణయించిన తర్వాత ఒక చోట పునర్నిర్మించేదానికి ప్లాన్లు ఉన్నాయి. అందరికీ అంతటికీ ఊర్లో యువకులు అందరూ కలిసి వచ్చిన తర్వాతనే పని సాధ్యమైంది. ఇది ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నారు లోడాలని, కుదరలేదు. అందరి సహకారాలు లేనందువల్ల ఇప్పుడు యువకులందరూ వచ్చిన దానివల్ల కుదిరింది, గుడి బయటకు వచ్చింది ఈ విధంగా. అది ఇంకా నిర్ణయించాలి లోపల శిల ఏ విధంగా ఉంది, ఇప్పుడు శివ గర్భ శివలింగం ఏ స్థితిలో ఉందో చూసిన తర్వాత సిద్ధాంతులు చెప్తామన్నారు. దానికి వాళ్ళు కనుక్కున్నాము ఆల్రెడీ. ఇప్పుడు గాలిపాలన శ్రీహరి స్వామి వారు వస్తున్నారు, చూస్తారు. చూసి ఆయన ఏం చెప్తారో ఆయన ఇంకా సిద్ధాంతులు కనుక్కొని ఆయన చెప్పిన దాని ప్రకారం ఎక్కడ నిర్మించాలి, ఇక్కడే ఉండాలంటే ఇక్కడే ఉంచేది, దాన్ని తగినట్టు ఏర్పాట్లు చేసేది, లేదంటే ఇంకో చోటకి మార్పించి దాతల సహకారంలో గుడికి నిర్మించాలనేది ప్లాన్. ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ చేశాం. మల్లికార్జున్ గారని ఒక ఆయన ఉన్నారు ఎండోమెంట్లో, ఆయనతో కాంటాక్ట్ అయ్యాము. ఆయన లెటర్ పెట్టి కమిషన్ ద్వారా అప్రూవల్ తీసుకున్న తర్వాత మేము తవ్వకాలే స్టార్ట్ చేశాము. ఇక్కడ నిన్న ఉదయం స్టార్ట్ చేశాం 11 గంటలకి. అటు సైడ్ అంతా తిరిగాము, తెలియలేదు. లాస్ట్లో వేరే ఊళ్ళో వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉంది తవ్వండి అని చెప్పి తవ్వకాలలో బయటపడింది. వాళ్ళ ఉదయాన్నే గుడి గోపురం బయటపడింది. ఇంకెంత మిగతా పని అంతా స్టార్ట్ చేయాలి ఇంకా తవ్వకాలని.